ప్రజలకు కూడా దయచేసి ఎవరో చిల్లరగాళ్ళు చేసేటువంటి పిచ్చి ప్రచారాలు కాకుండా కొంచెం మంచి పద్ధతిలో పోవాలి. ఈ చిల్లరగాళ్ళు ఎందుకన్నా వాళ్ళు చేస్తున్న కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా వాళ్ళు దుర్మార్గాలు మానుకుంటలేరు. వాళ్ళకి తెలిసి తెలివక పిచ్చి రాతలు కొన్ని రాస్తూ ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మొన్న ఒక పత్రిక నేను పేరు చెప్పాను, చాలా దరిద్రమైన రాత రాసినారు. వైద్యులకు రక్షణ ఏది? వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూడ ఈ పత్రిక అనేది చూస్తారు ఆయన. నాకు అర్థమైంది. మైండ్ ఉండాలేమన్నా, ఎందుకు రాయాలా? సంస్కారం ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా. పీపీఈ కిట్లు లేవు. పీపీఈ కిట్లు మా దగ్గర ఇప్పుడు 40,000 నీకు తెలుసా లెక్క? నేను కేసు కూడా వేస్తే మేము అవసరం అనుకుంటే ఈ టైంలో ధైర్యం కల్పించాల్సింది, మనోధైర్యం కల్పించాల్సి పోయి ఇంత గొప్ప త్యాగమూర్తుల్లాగా పనిచేసే డాక్టర్లకు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు వెకిలి వార్తలు రాయడం దేనికి మనకు వస్తుందండి? ఇది ఇవి లేదా దేశాన్ని కాపాడరు, దేశానికి పనికొస్తారా ఈ పత్రికలు, ఈ రాతలు? వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది చాలా దుర్మార్గం, చాలా హేయం. వీళ్ళు అనుకుంటున్న ఇంకా ఇట్నే కొనసాగుతున్నారు కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, గ్యారంటీగా చెప్తున్నా నేను. ఇది మంచిది కాదు. ఈ టైంలో ఒకటి తక్కువ సగబెట్టేట్టు ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏం విరుగునబెడితే నీ బొంద పెడతావా? నువ్వు చెప్పింది సత్యమా? పూర్తి అసత్యం, పూర్తి 100% అబద్ధం. అటువంటి వార్తలు ఎందుకు రాయాలా? సాధనైతే రెండు మంచి వార్తలు రాయాలి, లేదా ఇట్లా పండుకో. అంతవరకు పాత్ర ఉండాలి. కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేస్తుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది? రక్షణ లేదా వైద్యులకు? నీకే ఉందా బాధ్యత? మాకు లేదా? ఆల్రెడీ ఒక 5 లక్షలకు ఇట్లా ఆర్డర్ చేసినాం. ఇంత విపత్కర పరిస్థితులలో లక్షలాది మాస్కులకు ఆర్డర్ చేసినాం. మాకు తెలియదా ఏం అవసరమో? పంటుందా? మా హెల్త్ మినిస్టర్ పంటున్నా, మేము పంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అనేకసార్లు. ఒక వైద్యం ఒకటే కాదు కదా, రేపు రాష్ట్రం ఏంటో జరగాల, ఆర్థికమైంది, మంచి ఏంది, రేషన్ ఇచ్చినాం ఇప్పుడు, మళ్ళీ రేపు రేషన్ ఏంది? ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి తప్పుడు పరిస్థితి ఏంది? ప్రజలు ఎంత ఉపాధి కోల్పోతున్నారు? లక్షల మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేట్ చేసుకొని 2-3 రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం. కలెక్టర్లకు అప్పచెప్పినాం. జిహెచ్ఎంసీలో అన్నపూర్ణ సెంటర్లు పెంచినాం, పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచినాం. ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు. ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై, భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్న వాళ్ళు కొన్ని సక్రమంగా తయారవ్వాలని కోరుతా ఉన్నా. అది మీ కర్మ, మీకు మంచిది కాదు, అది ఎవరు కూడా మంచిది కాదు. ఇటువంటి చిల్లదేశాల ఇష్టలకు మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు. ఈ టైంలో ఎందుకని నాకు అర్థం కాదు. కానీ మీకు అసలు తెలుసు ఆ జబ్బు, ఆ ట్రౌమా, ఆ బాధ. ఈ టైంలో కూడా ఈ పనిచేయన్న చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట. ఐఎమ్ వెరీ సారీ. రాజకీయాలు బోలే టైం ఉందా బాబు? ఇంతలేదు కావాల్సిన మైదానం ఉన్నది. ఇంకా ఎలక్షన్లకు ఇంకో 4 ఏమున్నాయి. అంతసార్లు పడితే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమని దమ్మెంతను. ఈ టైంలో చేయాలి నాకు ఇప్పుడు. ఎందుకు చెప్పవలసి వస్తుంది? నాకు బాధ ఎందుకు కలుగుతుందంటే దయచేసి ఎంత 90 దేశాలు పాక్షికంగా 22 దేశాలు కంప్లీట్ లాక్డౌన్ చేసుకున్నారండి. ఇది యావత్ మానవ ప్రపంచానికి ఒక ప్రత్యేక పరిస్థితి, ఎంటైర్ మానవ ప్రపంచానికి. ఈ ప్రత్యేక పరిస్థితులలో ఎట్లుండాలి మానవ జాతి? ఎంత గొప్పగా ఉండాలి? ఒక ప్రధానమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ముఖ్యమంత్రి పిలిపిస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక జిల్లా కలెక్టర్ ఒక అప్పీల్ చేస్తే ఎట్లా తీసుకోవాలి? ఒక ఆరోగ్య శాఖ మంత్రి ఏదైనా చెప్తే ఎట్లా తీసుకోవాలి? ఎంత స్పిరిట్గా తీసుకోవాలా? ఆ గొప్పతనం, ఆ ఉందాతనం, ఆ ఔన్నత్యం కావాలా? ఈ వెకిలితనం కాదు ఈ టైంలో కావాల్సింది. ఈ టైంలో నానంటే నాకు అర్థం కాదు. లోకమే ఆగమవుతుందిరా అంటే ఈ దీనిలో శవాల మీద పేలాడేకునుడు, ఈ చిల్లర నీచులు, ఈ నీచులు మంచిది కాదు. ఇది సారీ బాధ, చాలా బాధ అవుతుంది. దానికి ఒక బాధ్యత లేదు, బరువు లేదు, ఏదో 4 గీకేస్తామంటే కరెక్ట్ కాదు. ఐ అప్పీల్ టు ఎవ్రీబడి. జరిగింది ఇప్పటికైనా ప్లీజ్ మెయింటైన్ రిఫ్రెయిన్, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ రికార్డెడ్ విత్ ద గవర్నమెంట్. ప్రాపర్ టైంలో ప్రాపర్ పనిష్మెంట్ ఇస్తాం, ఊకం అంత చేతులు ముడుకొని కూడా కూర్చోం. వీళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఏం శిక్షలు విధించాలని మాకు బాగా తెలుసు. చాలా భయంకరంగా ఉండే అది కూడా నేను టైం అండ్ అగైన్ మళ్ళీ కూడా చెప్తా ఉన్నా. ఈ దుర్మార్గాన్ని వదిలిపెట్టాం కూడా వదిలిపెట్టాం. ఎందుకంటే వీళ్ళు ప్రజాద్రోహులు, దేశద్రోహులు వీళ్ళు డెఫినెట్గా. ఈ సంక్షోభ సమయంలో, ఈ క్లిష్ట సమయంలో ధైర్యం చెప్పాల్సింది పోయి, గొప్పగా తీసుకుపోవాల్సింది పోయి, ఈ దీనిలో ఇవి కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఇది ఆగాలి. ఆగకపోతే మాత్రం వాళ్ళకి శిక్షలు తప్పవు. ఆ శిక్షలు ఎట్లా ఉంటాయో ఉంటాయి. నేను కేసీఆర్ చెప్తున్నాడు కొంచెం ఖతర్నాకే ఉంటుంది, తక్కువ ఉండదు చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, చెప్పే చేస్తాం, చెప్పకుండా దుర్మార్గం రహస్యం కూడా చేయం. ఇప్పటికైనా మానుకొని
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి ఎవరైనా, లేదంటే వాళ్ళ కర్మ వాళ్ళే అనుభవిస్తారు. నేను ఐఎమ్ దిస్ ఇస్ కైండ్లీ డోంట్ టేక్ దిస్ యాజ్ మీడియా. ఐఎమ్ నాట్ అగెన్స్ట్ మీడియా, ఐఎమ్ ఫర్ ద మీడియా, ఐ హావ్ ఆల్ ద రెస్పెక్ట్. ఎవరైతే దుర్మార్గంగా చిల్లరగా కుచ్చిత బుద్ధితోని చిల్లర బుద్ధితోని అవగాహన రాహిత్యంతో అసత్యాలు ప్రచారం చేసే ప్రయత్నిస్తున్నారో ఆ దుర్మార్గులకు మాత్రం నేను అంటున్నాను. ఎగ్జాక్ట్ నేను పాయింట్ డౌన్ చేసి చెప్తాను. దిస్ ఈజ్ నాట్ ఫర్ ద టోటల్ మీడియా, సారీ. మీడియా మిత్రులు కూడా నేను చేతి దండం పెడతా ఉన్నా, మీరు కూడా దీన్ని సహించండి దయచేసి ప్లీజ్. ఈ సమయం కాదు, ఈ సమయంలో జాతి ఐక్యత కోసం దోహదపడేవాడు గొప్పవాడు, ప్రజలు నీకం చేసేవాడు గొప్పవాడు, ప్రజలకు ధైర్యం కల్పించేవాడు గొప్పవాడు. ఈ వెకిలి మకిలి ప్రయత్నాలు చేసేవాళ్ళు గొప్పవాళ్ళు కారు, కానేరరు జిందగిలా కానేరరు. ఎవడు కాలే చరిత్రలో కూడా కాలే. వెకిలివాడు ఎప్పుడు వెకిలివాడిగా మిగిలిపోయిండు, గొప్పలు గొప్పగా మిగిలిపోయిండు. అవుగా ఆ బియ్యం ఇచ్చిన ఆమె గొప్ప ఆమె, గా 20,000 డొనేషన్ ఇచ్చిన బీడీ కార్మికురాలు గొప్ప ఆమె. వాళ్ళ కాలు కడిగి నెత్తి పోసుకోవాలి. ఈ దరిద్రులు ఎందుకండి మనకు? ఇప్పుడు కావాల్సినప్పుడు కావాలి, అటువంటి త్యాగదండలు కావాలి. సర్పంచులు ఆడపిల్లలు భుజానికి మెషిన్లు వేసుకొని వాళ్ళు రసాయనాలు పిచ్చికారి చేస్తున్న వాళ్ళ ఊళ్ళలో మహిళా సర్పంచ్ మనులు అనేక మంది వందల మంది సర్పంచుల గ్రామాలలో వాళ్ళు స్వయంగా మోరీలు తీస్తారు, వాళ్ళు స్వయంగా రసాయనాలు పిచ్చికారి చేస్తూ ఉంటారు. అవి శాల్యూడ్ దేమ్. అటువంటి సర్పంచులు కావాలి, అటువంటి కార్పొరేటర్లు కావాలి, అటువంటి కౌన్సిలర్లు కావాలి, అటువంటి నాయకులు కావాలి. అనేక మంది కవులు రాస్తారు, అనేక మంది సంపాదకీయాలు రాస్తారు, మంచి పేపర్లు మంచి జర్నలిస్ట్ చాలా వ్యాసాలు రాస్తున్నారు చాలా పాజిటివ్గా. వాళ్ళని దండం పెడతాం, వాళ్ళ రెండు కాళ్ళు కూడా నెత్తి పోసుకుంటాం. ఎందుకంటే ఈ సమయంలో, ఈ విపత్కర సమయంలో గొప్ప పని చెప్పేవాడు, గొప్ప సలహా చెప్పేవాడు, గొప్ప బుద్ధి చెప్పేవాడు గొప్పవాడు, కానీ ఈ ఈ త్రాష్టులు ఈ దరిద్రులు కాదు. థ్యాంక్ యూ.